హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనం సూపర్ టేస్టీ మటన్ కర్రీ అయితే చూపించబోతున్నాం అంటే మటన్ కర్రీ కూడా కాదు మటన్ ఫ్రై మటన్ ఫ్రై కూడా కాదు అది మటన్ అంటు ఫ్రై అనమాట భలే ఉంటుంది అయితే పెప్పర్ వేసి వెదర్ మారుతా ఉంది కదా దీనికి వచ్చి పెప్పర్ మసాలా వేసుకొని తింటే మాత్రం ఎట్లాంటి గొంతులో గరగర ఉండగా జలుబు ఇట్లాంటి జ్వరానికి వచ్చి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మటన్ ఫ్రై కోసం ఒక హాఫ్ కేజీ మటన్లో నేను చూపిస్తున్నాను అండి ఈ మటన్ వచ్చి నీట్గా వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసి ఒక కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం కుక్కర్లో చేస్తే మనకి ఈజీగా పని అయిపోద్ది మెత్తగూడ ఉడకొద్ది ఎందుకంటే మటన్ ఉడికేదానికి లేట్ అవుద్ది కదా అందువల్ల నేను కుక్కర్లో చేస్తున్నాను అనమాట ఈ మటన్లో కుక్కర్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక పెద్ద ఆనియన్ ఒక ఒక టమాటో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని మీడియం సైజు ఆనియన్ ఒక టీ స్పూన్ దాకా వచ్చి కళ్ళు ప్యాడ్ చేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ పెద్ద గ్లాస్ ఉంటుంది కదా వాటర్ యాడ్ చేసుకొని మూతబెట్టి ఆరు విజిల్ రానివ్వాలి కొత్తది కొత్త కుక్కర్ అయితే ఒక ఫైవ్ సరిపోతుంది కొంచెం పాతది అని ఒక పాత కుక్కర్ అనుకున్నప్పుడు ఆరు విజిల్ పెట్టుకొని ఆరు విజిల్ తర్వాత చూస్తే చూడండి మంచిగా ఉడిగిపోయి ఉంటుంది తర్వాత మనం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఒక బాండి పెట్టుకొని ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక అర టీ స్పూన్ సోంపు రెండు స్పూన్లు మిరియాలు ఒక నాలుగు లవంగాలు ఇంచి దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట మనకి ఈ మసాలా అనేది టేస్ట్ ఇచ్చేది అసలు టేస్ట్ అయితే నిజంగా సూపర్ అబ్బా సేమ్ యాజ్ టీజ్ ఇదే మెథడ్లో చేయండి అద్దరిపోద్ది మీకైతే టేస్ట్ మాత్రం మంచి రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకొని ఇది మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ అదే బాండీలో ఒక మూడు స్పూన్లు దాకా వచ్చి ఆయిల్ యాడ్ చేసుకున్నాము మామూలుగా మటన్ వచ్చి కొంచెం ఆయిల్గానే ఉంటుంది దాంట్లో కొవ్వు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా చాలన్నమాట ఒక మూడు స్పూన్లు అయితే సరిపోద్ది తర్వాత అది కొద్దిగా కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసాను జీలకర్ర వేసి చిన్న ఆనియన్ ముక్కల ముక్కలుగా కట్ చేసి వేసుకొని రోస్ట్ చేసి ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాను హాఫ్ టీ స్పూన్ మనం మటన్లో యాడ్ చేసి ఉడికించుకున్నాము ఇందులో హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ ఇది పచ్చివాసన ఉంటుంది కదా పోయేంతవరకు కొంచెం ఫ్రై చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం పచ్చి కారం మనం ఉంటుంది కదా ఒట్టి కారం అని అమ్ముతుంటారు కదా అది తీసుకొని రెండు స్పూన్లు వేసాను నెక్స్ట్ ఒక హాఫ్ ఒక స్పూన్ వచ్చి ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలన్నమాట నీళ్ళు ఆయన ఏం భయపడలేదు మొత్తం ఎగిరిపోతాయి ఈ స్టేజ్లోనే మనం కొద్దిగా టేస్ట్ చూసుకున్నాం ఉప్పు ఏమంటే తర్వాత తర్వాత వేయలేము అందువల్ల మీకు సరిపడినంత వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఎవరి టేస్ట్ వాళ్ళు నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర కూడా వచ్చి వేసుకొనేసి ఒక్క బాయిల్ రానివ్వాలి ఇది బాయిల్ వచ్చే లోపల మనం ఫస్ట్ ఇవి వేయించుకున్నాం కదా మిరియాలు పట్టాసి జీలకరంతా అవి వచ్చి పౌడర్ చేసుకొని వచ్చి ఇది ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఈ పౌడర్ని యాడ్ చేయాలన్నమాట చూడండి బాగా గుబ ఉడుగుతూ ఉంది ఈ స్టేజ్లో వచ్చి మనం వేయించుకున్న పెప్పర్ మసాలా పౌడర్ని వచ్చి యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని ఇంకా మనకు దీంతో పెద్ద పని ఉండదబ్బా ఇప్పుడే ఈ టైంలోనే లాస్ట్ స్టేజ్ అనమాట ఇప్పుడు వచ్చి మనం ఉప్పు చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని మూతబెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో వదిలేయండి తర్వాత చూస్తే చూడండి అద్భుతంగా ఉంది అసలు ఎంత బాగుందో కలర్ కూడా మంచి ఫ్లేవరు అసలు సూపర్ నేను మాటల్లో చెప్పలేను అంతే మనకైతే కర్రీ రెడీ అయిపోయింది నాన్స్టిక్ కాబట్టి ఓకే లేకపోతే మామూలు ప్యాన్ అయితే అప్పుడప్పుడు కలుపుకుంటుండాలి బడుగు పట్టేస్తుంది అంతే మనకొచ్చి కర్రీ అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇవి ఉంటుంది కదా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది లేదు ఇంకా డ్రై రెస్ట్ కావాలంటే సిమ్లో పెట్టుకొని ఇంకొద్దిసేపు కలుపుకుంటే సరిపోతుంది అసలు రసం అన్నలో సాంబార్ అన్నలోకి కదిరిపోద్ది నేను ఈ మెథడ్లో కొద్ది గ్రేవీ ఉంది కదా చపాతీలోకి అన్నలో కూడా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నిజంగా ఎంజాయ్ చేస్తారబ్బా అదనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్